రాష్ట్ర వ్యాప్తంగా శైవక్షేత్రాలన్నీ దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి. కార్తీక పౌర్ణమి సందర్భంగా వేకువజామునుంచే భక్తులు ఆలయాల్లో బారులు తీరారు. దీపారాధన, శివారాధన, పరమశివుడికి అభిషేకాలు, సత్యనారాయణ స్వామి వ్రతాలు చేస్తూ ఆధ్యాత్మిక పరవశం పొందుతున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఆలయాలన్నీ భక్తులతో సందడిగా మారాయి. ప్రధానంగా యాదాద్రి, అగస్త్యేశ్వర, ఛాయా సోమేశ్వర, పచ్చల సోమేశ్వర, ఎరకేశ్వర స్వామి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఆలయ ప్రాంగణంలో మహిళలు కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. నల్గొండలోని ఛాయా సోమేశ్వర ఆలయం నుంచి మరింత సమాచారం ప్రతినిధి రాము అందిస్తారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని క్షయక్షేత్రాలన్నీ కూడా కార్తీక శోభను సంతరించుకున్నాయి. వేకువజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి కార్తీక దీపాలు వెలిగిస్తూ దీపారాధన చేస్తూ శివుడికి అభిషేకాలు చేస్తూ పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ప్రధానంగా యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామివారి క్షేత్రంలో ఈరోజు వ్రతాలకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. వ్రతాలు కూడా చేస్తూ ఉన్నారు, శివుడికి ఆరాధన చేస్తూ షైగామ పూజలు కూడా చేస్తూ ఉన్నారు. దీంతోపాటు వాడపల్లిలోని మీనాక్షి సమేత అగస్తేశ్వర స్వామాలయం, నల్గొండలోని ఛాయా పచ్చల సోమేశ్వర ఆలయాలు, అదేవిధంగా పిల్లలమర్రి ఎరకేశ్వర స్వామాలయాలు, చెరుగట్టు రామలింగేశ్వర స్వామాలయాలు, మేలచెరువులోని స్వయంభూలింగేశ్వర స్వామాలయాలు కూడా వేకువజాము నుంచే సందడిగా మారాయి. భక్తులతో కిటకిటలాడుతూ ఉన్నాయి. ప్రధానంగా నది వెంట వేసినటువంటి గుళ్ళ వద్ద అయితే వేకువజాము నుంచే నదీ స్నానాలు ఆచరించి భక్తులందరూ కూడా దీపాలు వెలిగిస్తూ నదిలో దీపాలు వదిలిపెడుతూ ప్రత్యేక పూజలు చేస్తూ ఉన్నారు. శివుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి ఈ నెల కార్తీక మాసం. ఈ నెలలో వచ్చినటువంటి కార్తీక పౌర్ణమి రోజున శివుడికి చెంబు నీళ్ళతో రుద్రాభిషేకాలు చేస్తే సంవత్సరం అంతా కూడా శివుడికి అభిషేకాలు చేసినటువంటి పుణ్యం లభిస్తుంది. కాబట్టి ఇక్కడ పెద్ద ఎత్తున ఆలయాలకు తరలి వచ్చి ఇక్కడ శివుడికి అభిషేకాలు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం నల్గొండ పక్కనటువంటి అత్యంత చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి అత్యంత పురాతన దేవాలయమైనటువంటి ఛాయా సోమేశ్వర ఆలయం, ఇక్కడ ప్రకృతి ఒళ్ళుకునేటువంటి ఈ ఆలయానికి వేకువజాము నుంచి కూడా భక్తులు తండోపతండాలుగా తరలి వస్తూ ఉన్నారు. ప్రధానంగా గుడి ముందు ఉన్నటువంటి కోనేరులో దీపాలు వెలిగించి కార్తీక దీపారాధన చేస్తూ దీపోత్సవాలు నిర్వహిస్తూ పెద్ద ఎత్తున భక్తులు ఆధ్యాత్మిక భావంలో మునిగి తేలుతూ ఉన్నారు. ఈ ఆలయ చైర్మన్ ఉన్నారు గంటలనంతరెడ్డి గారు. సార్, వేకువజాము నుంచి కూడా భక్తులు వస్తూ ఉన్నారు, ఎట్లా ఏర్పాటు చేశారు ఈ ఆలయ యొక్క మహత్యం ఏంటి సార్? ఇంత పెద్ద ఎత్తున దాదాపు 3 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ అయింది సార్, ఎట్లా అనిపిస్తుంది? ఇక్కడ తెలంగాణ నుండే కాకుండా అటు రాయలసీమ, కర్ణాటక, ఆంధ్ర ప్రాంతాల నుండి, హైదరాబాద్, విజయవాడ సుదీర ప్రాంతాల నుండి కూడా వేలాదిగా ఇటు లక్షలాదిగా మహిళా భక్తులు ప్రధానంగా వచ్చేసి ఇక్కడ కృష్ణ పుష్కర స్నానం ఆచరించి దీపారాధన చేసుకొని వారు భక్తి పారవశ్యాన్ని పొందుతూ ఇక్కడ స్వామిని స్వహస్తాలతోనే అభిషేకించుకుంటూ ఉన్నారు. ఆ అమ్మని దర్శించుకుంటే శని శత్రుపీడలు, నదిష్టి గ్రహదోషాలు, ఇన్ఫియారిటీ కాంప్లెక్స్ లాంటి భయాలు తొలగిపోతాయి అనేది ఇక్కడ స్థలపురాణం. కాబట్టి ఇక ఈరోజైతే మరీ తెల్లవారుజామున 2 గంటల నుండే భక్తులు క్యూ లైన్లో వచ్చి స్వామిని అభిషేకించుకొని దీపారాధన చేసుకుంటూ ఉన్నారు. మరి ఈరోజు సాయంకాలం 7 గంటలకు మనం ఇక్కడ అగ్ని సూక్తంతో ఆ యొక్క జ్వాలతోన్న కార్యక్రమానికి కూడా రుద్రసేన తరఫున ఏర్పాట్లు చేశాము. త్వరలోనే రామప్పకు ఎట్లయితే ఆ యొక్క యునెస్కో గుర్తింపు వచ్చిందో ఛాయా సోమేశ్వర స్వామికి కూడా ఈ యొక్క యునెస్కో గుర్తింపు వచ్చినట్లయితే ఇక్కడి శక్తి, ఇక్కడి మహిమ మరి 1000 ఏళ్ళ నాడే ఆనాడు ఏదైతే అభివృద్ధి చెందిన దేశాలన్నీ కూడా కూడుగుడ్డ కోసం ప్రాకులాడుతున్న రోజుల్లోనే ఈ దేశంలో శాస్త్రం వర్ధిల్లిందని చెప్పడానికి ప్రామాణికంగా ఛాయా సోమేశ్వర స్వామి దేవస్థానం ఇప్పటికి కూడా కనువిందు చేస్తూ ఉంది. ఎన్నో ప్రకంపనలను, భూకంపాలను తట్టుకొని కూడా ఆ ఛాయాదేవి కనువిందు చేస్తూ ఉంది. మరి ఇది రాష్ట్ర పురావస్తు శాఖ పరిధిలో ఉన్నది. ఇక్కడి ప్రాచీన ప్రాచుర్యం ఎక్కడ కూడా దెబ్బతినకుండా అలాగే భక్తుల కూడా సౌకర్యాల కల్పనలో కూడా ముందుకు పోయి మరి ఈ యొక్క వారసత్వ సంపదను భావితరాలకు అందించాల్సిన బాధ్యతను ప్రతి ఒక్కరు కూడా స్వీకరించాలని చెప్పేసి మేము రుద్రసేన తరఫున అందరిని కూడా ప్రాధాయపడతా ఉన్నాం. గత 22 సంవత్సరాల నుండి అన్కండిషనల్గా మేము అందరం కూడా శివభక్తులము, ఒక కమిటీగా ఏర్పడి ఈ దేవస్థానాన్ని కాపాడుకుంటూ వస్తున్నాము. ఈ విధంగా వేకువజాము నుంచే ఆలయాలన్నీ కూడా భక్తులతో సందడిగా మారాయి. భక్తులతో చాలా ఆధ్యాత్మిక వాతావరణంలో ఇదంతా కూడా ఉంది. ప్రధానంగా వేకువజామున 2 గంటల నుంచే నదీ స్నానాలు ఆచరించి ఇక్కడ కృష్ణా జలాలతో స్నానాలు ఆచరించి స్వామివారికి అభిషేకాలు చేస్తూ దీపాలు వెలిగించి వారందరూ కూడా ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో ఈరోజు సత్యనారాయణ స్వామి వ్రతాలకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి విడతల వారిగా దాదాపు 5000 మంది సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసుకునేలాగా యాదాద్రి దేవస్థానం కూడా ప్రత్యేక ఏర్పాటు చేసింది. మొత్తంగా యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, అదేవిధంగా నల్గొండలోని ఛాయా సోమేశ్వర ఆలయాలు, నల్గొండలోని క్షయక్షేత్రాలు అనేవి కూడా కార్తీక శోభ సంతరించుకున్నాయి. కార్తీక మాసోత్సవం సందర్భంగా దీపారాధన చేస్తూ దీపోత్సవాలు చేస్తూ భక్తులు ఆధ్యాత్మిక భావంలో మునిగి తేలుతూ ఉన్నారు. కెమెరా పర్సన్ వెంకట్తో రామటీ న్యూస్, నల్గొండ.